Hi friends, welcome to AH Times. Friends, 10th class leda intermediate pass ayi undi forest department lo job cheyali anukune variki ide manchi avakasam andi. Forest department nundi bhariga forest guard udyogala bhartiki sambandhichi official ga notification anedi vidudala avadam jarigindi. Veetiki 10th class ledante intermediate qualification tho apply chesukovachu. Chala manchi avakasam andi. Andhra Pradesh alage Telangana loni male candidates and female candidates iddaru ee notification ki apply chesukovachu. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పిన్ టు పిన్ ఈ వీడియోలో క్లియర్గా అందిస్తాను. వీడియోని మ్యాక్సిమం ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. ఫ్రెండ్స్ పోస్టుల వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఫారెస్ట్ రేంజరు, ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ గార్డ్కి సంబంధించిన మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో ఫారెస్ట్ గార్డ్కి అయితే ఎనీ డిగ్రీ అంటే మీరు సైన్స్లో కానీ డిగ్రీ చేసిన వాళ్ళు అంటే బీటెక్ కానీ బీఎస్సీ కానీ సైన్స్ స్ట్రీమ్లో డిగ్రీ చేసిన వాళ్ళు వాటికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి 211 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఈ యొక్క జాబ్స్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక వైల్డ్ లైఫ్ గార్డ్ ఉద్యోగాలు అయితే 11 వేకెన్సీస్ ఉన్నాయండి. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో వీటికి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మొత్తంగా మనకి 226 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్ మనం ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డేట్ అనేది ఇచ్చున్నారు. 14 జనవరి 2020 నుంచి 13 ఫిబ్రవరి 2020 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఢిల్లీ నుండి విడుదల అవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ నుండి విడుదల అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ నేను ఇందులో ఫారెస్ట్ ఉద్యోగాల గురించి చెప్పబోతున్నాను అన్నమాట. ఎవరైతే డిగ్రీలో బీఎస్సీ చేసిన వాళ్ళు, ఇంజనీర్ చేసిన వాళ్ళు, వారు ఫారెస్ట్ రేంజర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకు వచ్చినట్లయితే మొత్తంగా మనకి 211 వేకెన్సీస్ ఉన్నాయండి. 18 నుంచి 27 సంవత్సరాల అభ్యర్థులు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వారికైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వారికైతే 3 సంవత్సరాల వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే మనం సాలరీ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్ మనకి 27,000 వరకు సాలరీ అని తీసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. ఇంకా మనకి నాలెడ్జ్ ఆఫ్ హిందీ, సో హిందీలో నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఇక మనకి ఫిజికల్ స్టాండర్డ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. అలాగే వైల్డ్ లైఫ్ గార్డ్కి సంబంధించి చూసినట్లయితే 10th క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉంటారో ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక మనం సాలరీ విషయానికి వచ్చినట్లయితే 25,000 రూపాయల వరకు స్టార్టింగ్ సాలరీగా తీసుకొచ్చిందన్నమాట. ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 27 సంవత్సరాల లోపు అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్లయితే 100 రూపాయల అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి ఢిల్లీలోనే ఉంటాయి. ఎగ్జామినేషన్స్ అలాగే మనకి ఫిజికల్లీ టెస్ట్ కూడా ఢిల్లీలోనే ఉంటాయి. ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఎటువంటి ఫీజు లేకుండా వీటికి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇక ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనకి స్టేజ్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ 40 మార్కులకి, జనరల్ అవేర్నెస్ 40 మార్కులకి, క్వాంటిటేటివ్ యాప్టిటేటివ్ 40 మార్కులకి, ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్కులకి, అలాగే హిందీ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్కి సంబంధించి 40 మార్కులకి, టోటల్గా మనకి 200 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్లో పాస్ అవుతారో వారికి ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. హైట్ అనేది మేల్ క్యాండిడేట్స్ అయితే 163 ఉండాలి. ఇక చెస్ట్ వచ్చేసి 84 ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 ఇంచులు పెరగాలి. అలాగే ఇక ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 150 సెంటీమీటర్ హైట్ ఉండాలి. చెస్ట్ అయితే 79, బ్రీత్ తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అనేవి ఎక్స్పాండ్ అవ్వాలి. ఇక వైల్డ్ లైఫ్ గార్డ్ ఉద్యోగాలకైతే ఎటువంటి ఫిజికల్ స్టాండర్డ్ ఏమీ అవసరం లేదండి. జస్ట్ ఒకే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో పాస్ అయితే చాలండి, డైరెక్ట్గా జాబ్ వచ్చినట్టే. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.